అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం శ్రీవరష్టాక్షరీ సంపత్కుమారయతి శేఖరం ప్రణమామి దయాపూర్ణం ప్రపన్న కులభూషణం. ఓం శ్రీమన్నారాయణ రామానుజతిభ్యో నమః. ఓం శ్రీమదష్టాక్షరీతిభ్యో నమః. அல்லினாள் தாமரை மேல் ஆரணங்கி நின்துணைவி மல்லினாடா அண்டா மடமையில் மெல்லியலாள் ஆயர் குலவேந்தனாகத்தாள் தென்புதுவை வேயர் பயந்த விளக்கு ஆண்டாள் நாச்சியார் திவ்ய திருவடிகளே சரணம். பகவத் குணானுபவானுக்கு விச்சேசின பாகவத கோஷ்டிக்கு அடியன் பத்மஜா ராமானுஜதாசி ஸ்வாகத சுமாஞ்சல்லு தெளியச்சேஸ்கும் பிரஸ்துதம் மனம் முதலாயிரம்லோனி நாச்சியார் திருமொழி திவ்ய பிரபந்தம்லோனி மூடவ திருமொழி அயின కోయ అజయ్ పదన్ మున్నం అనేటువంటి తిరుమూజులకు ప్రవేశిస్తున్నాం, మూడవ పదికంలోకి. ఇక కృష్ణ పరమాత్మ తర్వాత ఏం చెప్పాడు, గోపికలు ఏం ప్రతిమలాడుతున్నారు, మూడవ పాసురాన్ని అనుసంధిద్దాం. ఎల్లేదన్న ఎలమై ఎమ్మనై మార్కాణిలొట్ట పల్లాంగిది ఎన్న కరుదాయ్ ఓం కురుందు ఏరి ఇరుత్తి విల్లాలంగయ్య ఎత్తాయ్ నీ వేండియదెల్లాం తరువోం பல்லாரும் காணாமே போவோம் பட்டை பணித்தருளாயே. எல்லே ஈன இளமை, ஐயோ எல்லே ஐயோ ஈதன்ன இதேமே இளமை பால்யமோ எம்மனைமார், எம்மனைமார் அంటే தள்ளுலு, மா யొక్క தள்ளுலு காணில் చూస్తే ஒட்டார் ஒப்புகோரு. நுவேம் அடுகுதுனாவோ నీకు అర్థం అవుతుందా, నన్ను మీతో కలవమంటున్నావు, మీ కృష్ణయ్యతోటి కలవమంటున్నారు, కూడమంటున్నారు గోపికలని. ఇదేమన్నా మా తల్లులు చూస్తే ఒప్పుకుంటారా, పొల్లాంగు ఈ చెడ్డ పని ఈదు ఇది ఎన్ను అని కరుతాయి. నీవెటువంటి కొంటివాడు అంటే నీకే భయం లేదు, ఇది చెడ్డ పని అని కూడా నీకు అనిపించదు, కాబట్టి ఈ అపనిందకు నువ్వే మాత్రం భయపడటం లేదు. పొల్లాంగు ఎన్ను కరుతాయి పూం కరుందు ఏరి ఎరిత్ పూం అంటే పూచినటువంటి పువ్వులు పూచినటువంటి కురుందు, ఆ పొన్న వృక్షం కురుందు వృక్షం పొన్న చెట్టు కడిమి వృక్షం అంటారు, వాటి మీద ఏరి ఎక్కి ఇరుత్తి కూర్చున్నావు, ఎలా ఎక్కాడు చిట్ట చివరి కొమ్మకు ఎక్కి కూర్చున్నాడు ఆ పొన్న చెట్టు మీద. విల్లాలలంగయ్య హితాయ్, ఇక్కడ ఒక సంబోధన చేస్తున్నారు, ఆ రామచంద్రమూర్తి కృష్ణ పరమాత్మ అన్నట్లుగా విల్లాల్ విల్లు చేత ఇలంగయ్య లంకను ఆశిత్తాయి నాశనం చేసేసావు, నీవేండియతల్లాం తరువో నీవు కోరినవన్నీ ఇస్తాం స్వామి, పల్లారుం కాడామే పోవోం పల్లారుం అందరూ పలువురు కాణామే చూడకుండా ఉండేట్లుగా పోవం వస్తాం, బట్టై పని తరలాయే మా బట్టలు మాకిచ్చి మమ్మల్ని కృపచేయ స్వామి అంటూ బ్రతిమలాడుతున్నారు. వీళ్ళు నీళ్ళల్లో చాలాసేపు బాధపడుతూ అలా నిలిచి ఉండిపోయారు కదా గోదావరి. కృష్ణ పరమాత్మయో బట్టలన్నీ తీసుకుని చెట్టు మీదకి ఎక్కాడు. ఇలా మేము నీళ్ళల్లో నుంచొని బాధపడుతూ ఉంటే నువ్వు చూసి ఆనందిస్తున్నావు, ఇదెక్కడి చిన్నపిల్ల చేష్ట తెలుసామి, ఎల్లే ఇదన్న ఇలమే ఎమ్మనై మార్కాణిలొట్ట అసలు మా తల్లు మా వాళ్ళు అందరూ ఇలా చూస్తే ఏమని ఉంటారు, మనల్ని తిట్టారా, పెద్దవాళ్ళు ఊరుకుంటారా, మమ్మల్ని ఊరుకొనిస్తారా, ఊరికే వదిలేస్తారా మమ్మల్ని, నీళ్ళల్లో ఉండే నువ్వు చేసేటువంటి అల్లరికి ఏడ్చుకుంటూ వచ్చావనుకో పెద్దవాళ్ళు మమ్మల్ని పిలుచుకోపోవచ్చు, బట్టలు లేకుండా నీ కోసం గట్టెక్కి నిలిస్తే మా తల్లులు కాదు ఇంకెవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా, మమ్మల్ని ఇంటికి పోనివయ్యా, మా బట్టలు మాకు ఇవ్వయ్యా, ఈ అల్లరి పనులేంటి, చిత్తుంటరి పనులేంటి, చిన్నపిల్ల చేష్టతులు చేస్తున్నావేంటి, ఇది మంచిది పని అని తెలియక నువ్వు ఇలా చేస్తున్నావేమో, పొల్లాంగు ఇది ఎన్ను కడతాయి, ఇది చెడ్డ పని నువ్వు తెలియకుండా చేస్తున్నావేమో, ఒకవేళ ఊం కొరందు ఏరిత్తి శుభ్రంగా ఆ చెట్టంతా ఎలా ఉందంటే అక్కడ ఉండేటువంటి కురుందు వృక్షం పూచిన పువ్వుల బుట్టలాగా ఉందట, అట్లా దాని మీద బట్టల మూటతో ఏమాత్రం నేను మీకు ఇవ్వను అన్నట్లుగా వెళ్ళి ఆ చిట్ట చివరి కొమ్మ మీద కూర్చున్నట్లా అట్లా కూర్చుని ఉన్నావు ఏంటి స్వామి, బిల్లాలి ఇలంగై అజిత్తాయి అంటున్నారు, ఆ విల్లు చేత లంకని మొత్తాన్ని కూడా నాశనం చేశావే, ఇప్పుడు చూడండి ఏ విధంగా చేశాడు, సీతా పిరాతి కోసమని చెప్పి బ్రహ్మాదుల అస్త్రాలకు కూడా లొంగకుండా వరబలం చేత మదించిపోయినటువంటి ఆ రావణాసురుడు ఉండేటువంటి ఊరిని లంకని మొత్తాన్ని కూడా నశింపజేశాడు, సముద్రాన్ని వశపరుచుకొని సేతువు నిర్మించాడు, రామసేతు నిర్మించాడు, నిర్మించి దాని మీద లంకకు వెళ్లి మరీ నాశనం చేశాడు. నిజానికి ఆయన అసలు నాశనం చేయదలుచుకుంటే ఇక్కడి నుంచి బాణాలు వేస్తే రావణాసురుడు సంహరింపబడదండి, దానికి సముద్రం మీద ఎందుకు సేతువు కట్టాలి,
ఇప్పుడు సముద్రుడికి శరణాగతి చేశాడు. శరణాగతి చేస్తే సముద్రుడు వినలేదు, వినకుండా దారి ఇప్పలేదు. ఇవ్వకపోవడంతో విల్లు ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టడంతో భయం వేసినటువంటి సముద్రుడు అప్పుడు వచ్చి లొంగి ప్రార్థన చేస్తే ఈ ఎక్కుపెట్టినటువంటి బాణం ఇంకొక దిక్కుకు వేశాడు. అలా ఇంకో దిక్కుకు వేసి ఎక్కడో దూరాన ఉన్నటువంటి వాళ్ళని సంహరించగలిగింది. అదే విల్లుతోటి అక్కడ సీతాపిరాతిని అపహరించకపోయినటువంటి రావణాసురుని సంహరించలేడా? కానీ అలా చేయలేదు. అక్కడికి వెళ్ళి మరి నువ్వు ఆ లంకాపురికి వెళ్ళి ఎక్కడికైతే వెళ్ళి అపహరించుకొని పెట్టి ఉన్నాడో ఆ రావణాసుడు, అక్కడికి వెళ్ళి మరి వాళ్ళందరినీ సర్వనాశనం చేసి సీతమ్మని తెచ్చుకున్నావు. అలా మా కోసం మేము ఉన్నటువంటి ఈ స్థలానికి ఎలాగో వచ్చిన వాడి వచ్చావు, మా బట్టలు కూడా మాకు ఇవ్వయ్యా అంటూ అడుగుతున్నారు. చూడండి ఎంత నిర్మగర్భంగా మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్ళి మరి ఆమెను కాపాడావు, మా బట్టలు మాకు ఇచ్చి మమ్మల్ని కాపాడలేవా? మల్ల యుద్ధం చేయాలంటే ఒకరికొకరు దగ్గరలో ఉండాలి, కానీ ధనస్సు వేసి సంహరించాలంటే అక్కర్లేదు కదా. కాబట్టి దూరంగా ఉండే నువ్వు సంహరించవచ్చు, కానీ అక్కడికి వెళ్ళి మరీ సంహరించవు. అలాగే ఇక్కడ కూడా మాకు వచ్చి మా యొక్క వస్త్రాలను మాకు కృప చేయి అని అంటున్నారు. హోవం పట్టే పనితరులాయి అంటున్నారు. నువ్వు చెప్పినట్లు ఇక్కడ చూడండి, పోవం వస్తాం, పలువురు చూడనట్లు వస్తాం, పల్లారం కాణామే పోవం అన్నారు నాలుగో పాదంలో. కృష్ణ పరమాత్మ అన్నట్ట, సరే నేను అడిగింది మీరు గనక ఇస్తే, నేను చెప్పిన చోటుకి రమ్మన్న చోటుకి మీరు వస్తే నేను మీ బట్టలు ఇస్తానన్నట్ట. సరే నువ్వు చెప్పినట్లుగే ఆ స్థలానికి వస్తాం, కానీ ఎవరు చూడకుండా వస్తాం సుమా, ఎందుకంటే వీళ్ళు ఒంటి మీద కూడా బట్టలు లేవు కదా, అది వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు మాత్రం బట్టలు ఇచ్చేస్తే ఇస్తే అప్పుడు నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి వస్తాం, నువ్వేం చేయమంటే అది చేస్తాం అంటూ ఇక ప్రతిమిలాడుతున్నారు మన గోదా గోష్ఠి. ఇక నాలుగవ పాసురం, పాసురులు ఏం చెప్పారో ఒకసారి పాసురాన్ని అనుసరించుకుందాం. పరక్క విషిత్తింగం నోకి పలర్ కుడైందాడు సునయ్యిల్ అరక్కనిల్లా కండని ఎర్గాయ్ అలమరు కిన్నవా పారాయ్ ఇరక్క మేలున్నమిలాదాయ్ ఇలంగయ్య చిత్తపిరానే పురక్కరసావధరిందో పురుందుడై కూరై పణియాయ్ అంటున్నారు. పరక్క విషిత్ బాగా కళ్ళు కప్పేసి ఎంగుం అంతటా నోక్కి చూడగా పల అనేక మంది కుడాయిందాడు. కుడాయింద అంటే మునగటం, ముందే అనుకున్నాం కదా మొదటి పాత్రలో వచ్చింది, మునిగి ఆడు స్నానం చేస్తున్నారు. ఇందులో సునయ్యిల్ ప్రవాహంలో అరక్కనిల్లా కండనీరుగల్ అట్టుకున్న ఆగనటువంటి కండనీరుగల్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక ఎంత ప్రతిభల స్వామిని పొగిడారు. మాలే మాయనే ఎంగళముదే అంటూ రెండవ పాత్రలో, మూడవ పాత్రలో నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, నువ్వేం చేయమంటే అది చేస్తాం, నువ్వు చెప్పినట్లు మాట వింటాం, మా బట్టలు మాకు ఇవ్వంటే కృప చేయమని ప్రార్థన చేశారు. అయినా వినలేదు కృష్ణ పరమాత్మ. దాంతో ఇక ఏడుస్తున్నారు. ఆఖరస్త్రం ఏముంది? వెంటనే ఆడవాళ్ళు ఏం చేస్తారు? కుళాయి తిప్పేస్తారు కదా. ఇంకా పొటపట కళ్ళ నీళ్లు కారిపోతూ ఉన్నాయి. వీళ్ళకి భయం వేసిపోతుంది, బట్టలు ఏమో ఇవ్వటం లేదు, అందరు చూస్తారు ఎట్లా అని చెప్పి మేమెంత ఆపుకున్నా ఆగట్లేదు కన్నీరు. అరక్కనిల్లా కన్ననీరు గాల్ అట్టుకున్నా ఆగినటువంటి కన్నీరు అలమరు కిన్నవా పారాయ్ ఎలా భయపడుతున్నామో చూడు స్వామి, నీవు పారాయ్ ఒక్కసారి చూడవయ్యా ఎలా అలమటిస్తున్నామో, ఎలా అట్టు లేకుండా కన్నీరు వస్తున్నాయో. ఇరక్కమేలు ఒన్నుం ఇలాదాయ్, ఇరక్కమేలు దయ్యా అనేది ఒన్నుం కొంచెం కూడా ఇలాదాయ్ లేదా నీకు, లేనివాడువా నీవు? ఇలంగై ఇలంకను అహిత్త నాశనం చేసినటువంటి పిరానే ఉపకారకుడా. పొరక్కు అరసావదు అరిందోం, పొరక్కు అంటే కోతులకు, కోతులకు అరసావదు, అరస అంటే రాజు, అరసావదు నీవు వానరులోనికి రాజు అని మాకు తెలుసులే, అరిందోం తెలుసులే. కురుందుడై ఆ కడిమి చెట్టు మీద, ఆ కురుందు వృక్షం మీద, పొన్న చెట్టు మీద కూరై బట్టలను పనియాయ్ ఉన్నటువంటి ఆ బట్టలన్నీ కూడా మాకు ఇచ్చి కృప చేయి అంటూ ప్రార్థన చేస్తున్నారు. ఈ నాలుగో పాసులలో కన్నీళ్లతోటి. సరే కృష్ణ పరమాత్మ ఏది అడిగినా వీళ్ళు దానికి జవాబులు చెప్తున్నారు. ఇక ఏం చేసినా ప్రయోజనం లేదు, వీళ్ళని మనం ఎలా అయినా సరే భయపెట్టాలని చెప్పి కృష్ణ ఏం చేశాడంటే చెట్టు మీద కూర్చున్నాడు కదా, ఎత్తు మీద, వీళ్ళేం కింద ఉన్నారు ఆ బడుగులో, కృష్ణ ఏం చెట్టు మీద ఉన్నాడు. వీళ్ళని భయపెట్టడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఎవరో కొంతమంది వస్తున్నట్లు చూసి, అదిగో వాళ్ళు వస్తున్నారు అన్నట్లు భయపెడుతున్నారు. ఎవరైనా వస్తున్నారని కానీ వీళ్ళకి భయం వేసేస్తుంది. ఈ శరీరాన్ని జాగ్రత్తగా కనపడకుండా వీళ్ళేమో చేతులతో దాచుకుంటుంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఏమో తన శరీరాన్ని వీళ్ళకి కనపడకుండా ఆ కొమ్మల్లో దాచిపెట్టేసుకుంటున్నట్ట. కాసేపు కొమ్మల్లోంచి కనపడుతున్నాడు,
కాసేపు కనపడకుండా మాయమైపోతున్నాడు. అలా దాగుడు మూతలాడుతున్నారు వీళ్లతోటి. ఎవరో వస్తున్నట్లు కాసేపేమో అటు ఇటు చూస్తున్నట్ట. ఇక వీళ్ళకేం భయం వేసిపోయింది. ఆ భయంతో అమ్మో ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తారో ఏంటో ఇట్లా ఎట్లాగా అని చెప్పి వీళ్ళు ఆ భయంతో కళ్ళమట్టి నీళ్లు గారిపోతున్నాయి. దాంతో ఏంటి స్వామి ఆ ఎవరైనా చూస్తారేమో అని చెప్పి మాకేమో భయంతో కళ్ళమట్టి నీళ్లు పెట్టుకుంటున్నాము. నీకు చూస్తే కొంచెం కూడా దాడి దయ కల్పించట్లేదు మా మీద. ఆ లంకా నగరాన్ని నాశనం చేశావు కాదనట్లేదు. ఆ లంకని నాశనం చేయటం కోసం కోతుల సహాయం తీసుకున్నావు, సుగ్రీవునితో స్నేహం చేశావు, ఆ తిరువడితో స్నేహం చేశావు. ఇక శ్రీకృష్ణ పరమాత్మతో ప్రార్థన చేస్తున్నారు మన వాళ్ళంతా కూడా. ఆ వానరులతోటి స్నేహం కుదుర్చుకుని వాళ్ళకి నువ్వు రాజు అయ్యావు, వాళ్ళందరూ నీకు విధేయులుగా ఉండేటట్లుగా వాళ్ళకు నీవు రాజు అయినట్లుగా మాకు తెలిసిందిలే అంటూ కురొక్కర సావధారిందో అనటం ద్వారా ఆ కోతులకి నువ్వు రాజు అయ్యావు. అట్లా కోతిలాగా కోతులు చేష్టతలు చేస్తుంటాయి కదా, ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి ఎగరటం, ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీదకి ఎగరటం, అలా వాళ్ళతో సావాసం చేయటం వల్ల నువ్వు కూడా ఏంటి ఇట్లాగా చెట్టు కొమ్మల మీద మాకు కనిపించకుండా తాగుడు మూతలాడుతున్నావు, అటు ఇటు ఎగురుతున్నావు, మా మీద దయ లేకుండా మాకు మా వస్త్రాలను మాకు కృప చేయకుండా ఇలా చేస్తున్నావు అంటూ ప్రార్థన చేస్తున్నారు కళ్ళ నీళ్లతోటి బాధపడుతూ మన గోదావోత్రి. ఇక ఐదవ పాసురం, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడో చూద్దాం. ఈ పాసురాన్ని ముందుగా అనుసంధించుకుందాం. కాలై కదు విడుకిన్న కయలుడు వాళ్ళే విరవి వేలై పిడితే ఎన్నై మార్గలోట్టి ఎన్న విళ ఎన్న విళయాటో కోల చిత్తాడే పలవం కొండు నీ ఏరి రాదే కోలం కరియ పిరానే కొరిందిడై కూరై పణియాయ్. ఇది ఐదవ పాసురం. ఒకసారి పాసుర ప్రతిపదార్థాన్ని చూద్దాం. కాలై కతువిడు కింద, కాలై మా కాళ్ళను కతువిడు కింద కరుస్తూ ఉన్నాయి. ఏంటవి? కయలుడు వాళై విరవి. కయలుడు అంటే కయలు అనేటువంటి ఒక చేపలు, ఇవి చిన్నగా ఉంటాయి. వాళై అంటే పెద్ద చేపలు. ఈ కయలనే చేపలు వాళ్ళనే చేపలు రెండు ఒకటైపోయి విరవి ఒకటైపోయి చేపలన్నీ కలిసి వీళ్ళు నీళ్ళల్లో ఉన్నారు కదా, చేపలన్నీ కూడా మమ్మల్ని కాళ్ళని కరిచేస్తున్నాయి. వేలై పిడిత్ బల్లాన్ని ధరించి, వేలై అంటే బల్లం, పిడిత్ ధరించి ఎన్ఐ మార్గల్ ఎన్ఐ మార్గల్ ఓటిల్ ఎన్ అంటే మా యొక్క ఐ మార్గల్ అంత ద్వారా తండ్రి మా యొక్క మా తండ్రులందరూ అంటే ఇక్కడ గోదా గోష్ఠి కూడి ఉన్నారు కదా, మా వాళ్ళందరూ కూడా బల్లాన్ని ధరించి ఓటిల్ వెంబడించి నీ వెంట పడితే ఎన్న విలయాటో ఏమవుతుందో తెలుసునా, ఏం సంభవిస్తుందో, మాకు భయం వేస్తుంది. వాళ్ళందరూ చూశారనుకో ఇక్కడ మనకు ఇక్కడ జరుగుతున్నదంతా, వాళ్ళు బల్లెని ధరించి నీ వెనక పడతారు స్వామి. కోల చిత్తాడై పలవం కొండు, కోల అందమైనటువంటి చిత్తాడై చిన్ని చిన్ని వస్త్రాలన్నీ కూడా పలవం అనేకం తీసుకొని కొండు తీసుకొని నీ ఏరి రాదే, నువ్వు చెట్టు ఎక్కి ఉండకపోతే కోలం అందమైనటువంటి కరియ నల్లనటువంటి పిరానే ఓ ఉపకార కూడా కొరిందిడై కూరై పణియాయ్. ఆ పన్న చెట్టు మీద ఉండి మా ఉన్నటువంటి మా వస్త్రాలన్నీ కూడా మాకు కృప చేసి మమ్మల్ని అనుగ్రహించు అంటూ ఈ ఐదవ పాసురంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు మన ఆండాళ్ నాచ్యార్. ఎలా అంటే చూడండి, ఈ పాసురానికి ముందు ఒక చిన్న అవతారిక కృప చేస్తున్నారు స్వామి పెరియవార్చని పెళ్ళై. కాలై కతువిడి కింద కయలుడు వాళే విరవి అన్నారు కదా, చేపలు కరుస్తున్నాయి అని అంటున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఈ చెప్తున్నటువంటి గోష్ఠిలో ఒక ఆమె ఒక కటకురాలై ఉంటుంది, ముముక్షువుల వంశంలో పుట్టి ఉండి ఉంటుంది. ఆమెకు అన్ని బాగా తెలుసు. ఆ గజేంద్రాన్ని ఎలా అయితే చెరువులో మసలి నోటెమ్మట పడి ఆ దాని నుంచి కాపాడమని చెప్పి ప్రార్థన చేశాడో అప్పుడేమో పరుగును పట్టుకుని వచ్చి ఆయన రక్షించావు గజేంద్రాల్వాన్ని, ఇప్పుడు ఈ చేపలన్నీ మమ్మల్ని కరుస్తుంటే మాకు పరుగు పరుగున వచ్చి రక్షించకుండా ఆలస్యం చేస్తున్నావేంటి అంటూ నర్మగర్భంగా దీన్ని తెలియజేస్తున్నారు మన ఆండాళ్ గోష్ఠి కృష్ణ పరమాత్మతో. అందుకని ఇక్కడ ఈ చేపలు కరుస్తున్నవి అని చెప్పే ఉద్దేశం వెనకాల ఇది స్వాపదేశార్థంగా పరివర్చన పిల్లయ్య గారు మనకి విశేషమైన అర్థం కింద అనుగ్రహిస్తున్నారు వ్యాఖ్యానంలో. గట్టెక్కి చేతులు జోడించి అడిగితే బట్టలు ఇస్తానని చెప్పావు నువ్వు, సరే మా సకులతో అందలు చేసాం మేము అంటే ఇద్దరు ఇద్దరు కలిసి చేశారు కదా నమస్కారం అంజలి ఘటించారు, అయినా కూడా తృప్తి చెందట్లేదు. ఈ పచ్చని ఆకులు తట్టంగా ఉన్నటువంటి చెట్టు మీద నీవు కూర్చొని ఉన్నావు,
నల్లని వాడిక చెట్లకి మోసం చేస్తున్నావు. నల్లని వాడు పిల్లింటి అర్ధరాత్రి వచ్చారు కదా, చుట్టూ చీకటిగా ఉంది, చెట్టెక్కి కూర్చున్నాడు. కృష్ణయ్య నల్లగా ఉన్నాడు పచ్చని చెట్ల మధ్యలో, ఆ పైనేమో అంతా నల్లగా ఉన్నది కదా ఆకాశం అంతా. వీళ్ళకి కనబడకుండా చెట్ల వెనకాల దాక్కుని, కొమ్మల వెనకాల ఆకుల వెనకాల దాక్కుని కనిపించకుండా అట్లా ఏడిపిస్తూ ఉన్నాడు. సరే నీకు మా యొక్క రూపం కనపడకుండా మేమేమో నీళ్ళ అడుగున మోకాళ్ళ లోతు నీళ్ళల్లో, మోకాళ్ళ లోతు కాదు మొలలోతు నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నాం. ఇక్కడేమో చేపలన్నీ కరిచేస్తున్నాయి, చిన్నవి పెద్దవి, వాళ్ళ చేపలు కయల చేపలు ఇవన్నీ కరిచేస్తున్నాయి. ఏ విధంగా అయితే అతంద్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం అంటూ ఆనాడు నిన్ను ఆశ్రయించినటువంటి ఆ గజేంద్రాల్వాన్ యొక్క కాలు బాధ పెడుతూ ఉంటే చేతులెత్తి నీకు మొక్కాడు. ఇప్పుడు కాళ్ళు చేతులు కూడగట్టుకొని మరీ మేము ప్రార్థన చేస్తూ ఉంటే నీవేమో రావటం లేదేంటి, నిదానంగా వస్తానని చెప్తావు, ఆలస్యం అయిపోదా? ఆ రోజునేమో సేనయ్య మొదలయ్యారు అంటే విశ్వక్సేనుల వారు అట్టుకున్నా కూడా ఆయన చెయ్యి మరీ విధులు చేసి మరీ పాదరక్షలైనా తొడుక్కోకుండా గజే వెనకాల వైనతేయుడు వస్తున్న అతన్ని పట్టించుకోకుండా పరుగు పరుగున వెళ్ళి ఆ గజేంద్రాల వాడిని అయితే రక్షించావే, అతని గుర్తించలేదా? అది నువ్వు మర్చిపోయావా? ఇప్పుడు ఇక్కడ ఆ గజేంద్రాల్వాణ్ణి అయితే ఒక ముసలే బాధపడుతుంది, మమ్మల్ని రెండు రకాల చేపలు బాధిస్తున్నాయి, మరి మమ్మల్ని రక్షించవా అంటూ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు స్వామిని. నీకై నీవే వెళ్ళి రక్షించవలసి ఉండగా ఇక్కడ మమ్మల్ని చేపల్ని కరిచేస్తున్నా, నీవు మమ్మల్ని ఎందుకు రక్షించట్లేదు అంటూ ప్రార్థన చేశారు. వేలై పిడుత్ ఎన్నై మార్గల్ ఓటెల్, ఇక్కడ చూడండి ఇది ఎన్ఐ అనేది ఒకటే పదం, మా తండ్రి అని అర్థం వస్తుంది. అయితే ఎన్ఐమార్ అని కూడా విడదీసి చెప్తారు, ఎంఐమార్ అని కూడా అనొచ్చు, అంటే బహువచనంలో ఎంఐమార్ లేదా ఎన్ఐమార్ ఇలా రెండు రకాలుగా. అలాగే చిత్తాడై అన్నారు మూడవ పాదంలో. చిత్తాడై అంటే చిన్ని చిన్ని వస్త్రాలు అని ఎందుకు చెప్తున్నామంటే మనకి పెరియాళ్ళ తిరుమజులో మూడవ పత్తులో మూడవ పదికంలో ఐదవ పాసురంలో చిత్తాడయ్యం తిరుపత్తిరమం అని అన్నారు స్వామి పెరియాళ్వార్లు. అంటే చిన్న వస్త్రాన్ని, ఏది పై పంచ అంటారు కదా అలాంటి దాన్ని, ఒక చిన్న కత్తిని ధరించి ఉన్నాడు స్వామి అంటూ పెరియాళ్వార్లు ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్మను గురించి వర్ణించారు. అలాగే ఇక్కడ గోదాగోష్ఠి ఏం చెప్తున్నారంటే ఈ గోదాగోష్ఠి యొక్క వస్త్రాలన్నీ తీసుకెళ్లి చెట్టు మీద కూర్చున్నాడు కదా కృష్ణయ్య, ఈ వస్త్రాలలో కొన్ని తీసుకుని చిన్న చిన్న వస్త్రాల్ని, కొన్ని ఏమో తలకు చుట్టుకున్నట్ట, కొన్ని మెడలో వేసుకున్నట్ట, కొన్ని నడుముకు చుట్టుకున్నట్ట, అలా వీళ్ళ బట్టలన్నింటినీ కూడా తీసుకొని అందంగా ఉత్తరయంలాగా వేసుకున్నట్ట, చిన్న ఉత్తరయంలాగా ఇలా రంగురంగుల బట్టలన్నింటినీ కూడా అలంకరించుకొని అందంగా కూర్చున్నట్ట పైన ఆ చెట్టెక్కి. నీ ఏరి రాదే ఆ చెట్టెక్కి అలా ఉంటే పూలం కరియపిరానే, నువ్వు అందంగా ఉన్నావు కానీ మా బట్టలన్నీ పెట్టుకొని మమ్మల్ని ఇలా ఏడిపించటం ఏమన్నా భావ్యంగా ఉందా స్వామి? నీవు ఆ బట్టలు మాకిస్తే, మా యొక్క వస్త్రాలు మాకిస్తే మా ప్రాణాలు నిలుస్తాయి. ఆ బట్టలతో కప్పి పెట్టకుండా ఇప్పుడు మా బట్టలు కప్పుకున్నందువల్ల నువ్వు అందంగా ఉన్నావు అనుకుంటున్నావేమో, ఈ బట్టలు మా బట్టలు మాకు ఇచ్చేసావు అనుకో, నీ నల్లని తిరిమేని ఇంకా అందంగా ఉంటుంది అంటూ రివర్స్ లో వస్తున్నారు మన ఆండాళ్ళ నాచ్చారు. బట్టలు ఏమంటే ఇవ్వట్లేదని కోలం కరియపిరా అని అంటూ నాలుగవ పదంలో అంటున్నారు అందమైన నల్లని ఉపకారకుడా అంటూ. నీవు నీ యొక్క నల్లని తిరిమేని ఇంకా మరింత భోగ్యంగా ఉంటుంది, ఆ వస్త్రాలు ఎందుకు స్వామి మావి మాకు ఇచ్చేసాయ్యా అంటూ, ఆ స్వామి ధరించినటువంటి శేష వస్త్రాలు కదా అవి, ఆ వాటి మీదే కదా మనకు ఉండవలసినటువంటి ఈడుబాటు అంతా కూడా, స్వామి ధరించి ఇచ్చాడంటే ఇంకెంత గొప్పతనం వాటికి. అందుకని ఓ స్వామి ఆ వస్త్రాలను మావి మాకు ఇచ్చే స్వామి, కృపచేయి స్వామి అంటూ ప్రతివిలాడుతున్నారు. ఈ ఐదో పాసనంలో కూడా ఆ గజేంద్రాళ్వాన్ని ఎలా అయితే రక్షించావో అలా మాకు కూడా వెంటనే మా వస్త్రాలను మాకు ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించు అంటూ ప్రార్థన చేశారు. ఇక పై ఏం జరుగుతుంది అనేది రేపటి పాసనాల్లో మనం చూసుకుందాం. ఆండాళ్ళ ఆచార్య దివ్య తిరువడిగళే శరణం, ఆళ్వారి మిరుమానార్జీయ ఆచార్య దివ్య తిరువడిగళే శరణం, సర్వం శ్రీకృష్ణ దివ్య చరణార్విందార్పణమస్తు.